लगा चल लगा సీజన్ 21 సెమీఫైనల్స్ లాస్ట్ రౌండ్ కి మీ అందరికి స్వాగతం, శుభ స్వాగతం. ఇవాళ ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక హాయ్ చెప్పుకుందాము. సునీత గారు, వెల్కమ్ బ్యాక్. చంద్రబోస్ గారు, నమస్కారం అండి. అనుకోని పరిస్థితుల వల్ల విజయప్రకాష్ గారు ఈ సెమీఫైనల్స్ రౌండ్స్ లో మనతో లేకపోయారు, బట్ ప్రీ ఫైనల్స్కి ఫైనల్స్కి అని ఉంటానన్న మాట ఇచ్చారు. సో వేర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూ బ్యాక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వాద్య బృందానికి నమో నమః. అండ్ ద సెమీ ఫైనలిస్ ఆఫ్ పాడుతా తీగ, వీళ్ళల్లో ఎవరు ప్రీ ఫైనల్స్కి వెళ్తారో ఈ ఎపిసోడ్ తర్వాత తెలుస్తుంది. గుడ్ లక్ టు యూ, ఆల్ ద బెస్ట్. మంచి పాటలు పాడండి, బాగా పాడండి, మమ్మల్ని అందరినీ అలరించండి. గుడ్ లక్. సెమీఫైనల్స్ స్టార్ట్ అయ్యి 2 వారాలు అయినాయి. మొదటి వారం కే విశ్వనాథ్ గారి హిట్ సాంగ్స్ తో మా పిల్లలు మీ ముందుకొచ్చారు. దాని తర్వాత విరహ గీతాలతో మా పిల్లలు మీ ముందుకొచ్చారు. ఇవాళ సెమీఫైనల్స్ లాస్ట్ రౌండ్, ఇళయరాజా గారి సూపర్ హిట్ సాంగ్స్ తో మా పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. ఆల్ ద బెస్ట్ పిల్లలు. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 5గురులో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు, మిగిలిన 4గురు ప్రీ ఫైనల్స్ కి ఎంట్రీ అవుతారు. ప్రీ ఫైనల్స్ లో కూడా బాగా పాడి ఫైనల్స్ కి చేరుకున్న 3గురికి మొదటి స్థానం పొందిన విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నారు. 2వ స్థానం 3వ స్థానం పొందిన విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు అవార్డుగా ఇవ్వబోతున్నారు. ఇళయరాజా, మేస్ట్రో ఇళయరాజా, ఆయనకి నాన్నగారికి ఎంతో అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచి ఇళయరాజా ఇళయరాజా అవ్వక ముందు నుంచి, ఇసైన్యాని మేస్ట్రో అవ్వక ముందు నుంచి పావలర్ బ్రదర్స్ అన్న ఒక ఆర్కెస్ట్రా క్రియేట్ చేసి దాంట్లో నాన్నగారి దగ్గరికి డైరెక్టర్ భారతిరాజా గారు వీళ్ళ 3గురు అన్నదమ్ములని తీసుకొచ్చి దాంట్లో ఒక భాగంగా వీళ్ళ 3గురు కలిసి చేరి ఎన్నో కచేరీలు జరిపారు. దాని తర్వాత అన్నకిళి అన్న ఒక చిత్రంలో ఇళయరాజా గారికి సంగీతం చేయడానికి అవకాశం కుదిరితే అక్కడి నుంచి అసలు తిరుగులేని ఒక పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగారు. కానీ దాని వెనకాల ఉన్న స్ట్రగుల్స్ ఎన్నో మనకి తెలియనివి. అండ్ ఆయన పాటల్లో ప్రతి ఎమోషన్ ఆఫ్ క్యారెక్టర్, థీమ్ ఆఫ్ సిచ్యువేషన్ చాలా ప్రత్యేకంగా ఆయన ఆలోచించి కంపోజ్ చేస్తారు. ఆయన రీరికార్డింగ్లు అయితే అసలు మనకి ఎన్నో థీమ్స్ మనకి బై హార్ట్గా తెలిసిన విషయాలు అవన్నీ. మా మ్యూజిషియన్స్ ఇళయరాజా గారి పాటలు అంటేనే కొంచెం లైట్గా ఉత్సాహం వచ్చేస్తుంది వాళ్ళందరికీ కూడాను అని నేను అనుకుంటున్నాను. నాకు కొంచెం అలా ఇళయరాజా గారి పాటలు. ఆయన 80వ వసంతాన్ని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇటీవలే హైదరాబాద్లో ఒక కార్యక్రమం జరిపారు. అది యాక్చువల్గా ఇళయరాజా 80 అన్న సిరీస్లో మొదటి కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. దాంట్లో సునీత నేను కూడా పాడడం జరిగింది. ఇళయరాజా 80 సిటీస్లో ఆయన 80 ప్రోగ్రామ్స్ చేయాలన్న ఒక టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఆ 80 కాకుండా ఇంకో 80 ఏళ్ళు ఇలాంటి అద్భుతమైన ఆణిముత్యాలు మనందరికీ అందిస్తూ మనందరినీ అలరిస్తారని ఆశిస్తూ, సార్, వి విష్ యూ ఓన్లీ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ, లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇవాల్టి ఎపిసోడ్లో పిల్లలు రాజాగారి పాటలు పాడబోయే ముందు నాకు నచ్చిన నాన్నగారు పాడిన ఇళయరాజా గారి సంగీతంలో ఒక పాట మీకు ప్రెజెంట్ చేస్తాను. విష్ మీ లక్. తనదరికి రాని వనాల కోసం తరలి రాధ తనే వసంతం, తనదరికి రాని వనాల కోసం గగనాల దాకాల సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాధ తనే వసంతం, తనదరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా.
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం మందును కారా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కద దిశలెరుగని గమనము కద తరలి రాదనే వసంతం తనదరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాదనే వసంతం తనదరికి రాని వనాల కోసం. సెమీఫైనల్స్ లో ఆఖరి రౌండ్ ఇళయరాజా గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్. ఇవాళ ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శ్రీ ప్రదా. హాయ్ శ్రీప్రదా. హలో సార్. ఏ పాట పాడబోతున్నావు? నేను ఇవాళ పాడబోయే పాట నిరీక్షణ చిత్రం నుండి ఆకాశం ఏనాటిదో. దీన్ని రాసిన వారు ఆత్రేయ గారు, స్వరపరిచిన వారు ఇళయరాజా గారు, పాడిన వారు జానకి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. La 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 aakasham ye naatido anuragam aanaatidi aakasham ye naatido anuragam aanaatidi aavesham yenaadu kaligenu aanaadi telisindadi aavesham yenaadu kaligenu aanaadi telisindadi aakasham yenaatido anuragam aanaatidi aakasham yenaatido anuragam aanaatidi. మొలకెత్తినో ఏ రాగం ఏ గుండెలో తన ఏ గీతం
చూచును హృదయాలే తెరతీసిదను మూల కలబోసి మరిపించమనగా కౌగిలిలో చెరవేసి మదనుని కరిగించి గెలిపించమనగా ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది జడ్జెస్ శ్రీప్రద. శ్రీప్రద నమస్తే సార్. నమస్తే. మీ ఇంటి పేరు ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికి నీ ఇంటి పేరు అయితే టి శ్రీప్రద. అంటే ఏంటి తెలుసా? తెలియదు సార్. తిరిగి వచ్చిన శ్రీప్రద. మళ్ళీ వచ్చావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా చరణంలోని మొదటి చరణంలోని ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగ రంగేళి అలరెను చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు నిజంగా. థ్యాంక్ యూ సార్. అత్రేయ గారి రచన మొదటి మాట ఏంటి? ఆకాశం ఏనాటిదో అనురాగం ఏనా ఆనాటిది. మనం కొన్ని వందల వేల సార్లు విన్నాం కానీ ఎంత గొప్ప మాట అది. ఎన్నిసార్లు విన్నా దాని గొప్పతనం తగ్గదు. ఆకాశం ఎప్పుడు పుట్టిందో అనురాగం అప్పుడు పుట్టిందంటున్నారు. ఎంత గొప్ప మాట. గొల్లపూడి మారుతురావు గారు ఆత్రేయ గారి గురించి ఒక మాట రాశారు, మిగతా కవులందరి పరిధి మేధస్సు అయితే ఆత్రేయ గారి పరిధి మనస్సు అన్నారు. నేను ఆకాశం పుట్టినప్పుడు అనురాగం పుట్టిందంటే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒక పాట రాశాను. ఒక పాటలో చరణం ఏంటంటే, నిప్పు పుట్టకముందే నీలో గుండెమంట ఉంది, నీరు పుట్టకముందే నీలో కన్నీరుంది, గాలి పుట్టకముందే శ్వాసల్లోన తుఫాన్ ఉంది, నింగి నేల ఉనికే నీ ముందే ఓ ప్రశ్న అయ్యిందే, హూ ఆర్ యు అని రాశాను. చాలా పాడావమ్మా, చాలా కష్టమైన పాట, చాలా కష్టమైన పాట డెఫినెట్లీ. సనీ, యూ ఆర్ సో టూ గుడ్. Very nice. And beginning ta-da-da, annapude assalu va. This episode is going to be the bliss and anpichindi. Grateful to you all. Seriously, seriously. See, akkadakkada again, breathing problem vachinattu telustune undi. But yes, last two rounds tho compare chesthe, you are back. Innenno aa line okati, aa tarvata kaalanne nilavesi kalalaku ivvali velaleni viluvalu anras. అండ్ హమ్మింగ్ కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించింది, కానీ చాలా మంచి పాట, చాలా చక్కగా పాడే ప్రయత్నం చేసావు. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గుడ్ లక్. ఈ సెమీఫైనల్స్ లాస్ట్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి శృతి. హాయ్ శృతి. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నానండి. ఏ పాట పాడబోతున్నారు? నేను పాడబోయే పాట రోజాలో లేతవన్నెలే. చిత్రం ఘర్షణ, పాడింది వాణిజయరామ్ గారు, సంగీతం ఇళయరాజు గారు, రచన రాజశ్రీ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉలాడు నాకు
ఇళయరాజా గారు గచ్చిబౌలి స్టేడియంలో దాదాపు ఒక 50 మంది మ్యూజిషియన్స్ పైన ఉంటారనుకుంటాను. ఈ పాట ప్రత్యేకంగా పాడారా గుర్తులేదు నాకు, కానీ అంతమంది, ఒక 20 మంది స్ట్రింగ్ సెక్షన్ను ప్లస్ ఒక 8 మంది రిథమ్ సెక్షన్, 4 కీబోర్డ్స్, లీడ్ సెక్షన్ కూడా గిటార్లు, 4 గిటారిస్ట్లు, ఒక బేసు, హార్న్ సెక్షన్, ఇవన్నీ యాడ్ చేసుకుంటూ పోతే అసలు 45 పైన మ్యూజిషియన్స్ ఉన్నారు. అక్కడ అవాళ ఏ అవుట్పుట్ వచ్చిందో, ఈ రాస్కల్స్ ఇవాళ ఈ 9 మంది, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. నేను ఊరికే అన్ను వరల్డ్స్ ఫేమస్ ఇన్ హైదరాబాద్ అని. అది ఒక్కళ్ళిద్దరు మారినా కూడా అసలు ఆ ప్రిన్సిపల్గా అందరు ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఎట్లా అంత అవుట్పుట్ ఇస్తున్నారో మీరు నాకు అర్థం కావట్లేదు. ఈ కీబోర్డ్లోనే వాళ్ళు కూడా వాయిస్తున్నారు. ఐ సే దట్స్ ది ప్యాషన్ ఫర్ ది మ్యూజిక్. అమ్మాయి బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఏమంటారో చూద్దాం. జడ్జెస్, శృతి, దిస్ ఈస్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంతే. ఎన్నో చెప్తూ ఉంటే ఇంత దూరం వచ్చింది పిల్ల. ఎప్పుడు నువ్వు ఆపదలో ఉన్న ఇళయరాజా గారే రక్షిస్తున్నారు నిన్ను. నిజంగా అప్పుడేమో సిరిమల్లె పువ్వు అని అద్దరగొట్టేసావు, మళ్ళీ రోజాలో లేతవన్నెలే అని పాడి అద్దరగొట్టేసావు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ ఆ డైనమిక్స్ మీద డెఫినెట్గా వర్క్ చేయాలి. అన్ఫార్చునేట్లీ మనం ఈ అమ్మని కూడా కోల్పోయాం, వాణి జయరామ్ గారిని. ఎంత షాకింగ్గా ఉందంటే ఇంకా తలుచుకున్నప్పుడల్లా ఆ షాక్లో నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాము. ఒకళ్ళు అలా వెళ్ళిపోయారు. వెళ్ళి ఇక్కడ కచేరీకి ఫీమేల్ సింగర్ లేదు అని అనుకున్నారేమో ఆయన. ఆ తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్ లేరు, ఒక దర్శకులు ఉంటే బాగుండు అనుకున్నారు. అందరూ కచేరీ చేయడానికి పైకి వెళ్ళిపోయినట్టు వరుస పెట్టి వెళ్ళిపోవడం ఏంటో విచిత్రంగా. పెద్ద ప్రొడక్షన్ జరుగుతుంది పైన. వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ మనం ఇలా ఒక్కొక్కళ్ళని వదులుకోవడం. కానీ ఈ పాటల ద్వారా మళ్ళీ తలుచుకుంటున్నాము. తలుచుకోవటం ఏంటి, మర్చిపోతే కదా. సో ఇలా ఇలా మళ్ళీ మళ్ళీ పాడుకోవాలి. వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత గాయని గాయకులుగా మనందరిపైన ఉంది కదా. సో ఈ పాటలు మళ్ళీ 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 పాడుతున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సచ్ ఎ వండర్ఫుల్ సాంగ్. ఎక్స్పెక్ట్ చేయనటువంటి వాయిస్ కల్చర్ ఉన్న ఒక సింగర్తో పాడించడం ఇళయరాజా గారికి చెల్లింది. సో ఏం ఆర్కెస్ట్రేషన్! అండ్ వాణిజయరామ్ అమ్మ ఎప్పుడు కూడా మనం సెమీ క్లాసికల్ క్లాసికల్ బేస్డ్ అప్పటి వరకు అలా పాడుతూ పాడుతూ ఒక్కసారి రోజాలో లేతవన్నెలే అంటే, అండ్ ఆవిడ కూడా డైనమిక్స్ ఎంత కావాలో అంత మాత్రమే ఇచ్చారు. ఒరిజినాలిటీ ఆవిడ ఎప్పుడు మార్చుకోలేదు. అగైన్, దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ హర్. సో బా, ఇదెంత సముద్రం లాంటిదమ్మా సినిమా సంగీతం అనేది. నిజంగా చెప్తున్నాను కదా, సినిమా పాట అనేది సముద్రం లాంటిది. ఏ సినిమా పాట కాదు, సినిమా పాట. ఓకే, నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత సాహిత్యము సంగీతము ఏదైనా కావచ్చు. ఓకే, బట్ ఇట్స్ సో హ్యాపీ, అందుకే ఇంత ఇదిగా దోషాలు లేకుండా మాట్లాడుతున్నావు. బట్ శృతి ఇంకా 95%లోనే ఉన్నావు. నువ్వు 100% రీచ్ అవ్వాలి శృతి విషయంలో. ఓకే, ఇంకా సాధించేమ్మా. అలాగే. శృతి నమస్కారం సార్. చాలా బాగా పాడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మామూలుగా నువ్వు ప్రతిసారి బాగా పాడుతున్నావు, మామూలుగా పాడినా కూడా నీ ప్రత్యేకత ఏంటో నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాను, ప్రత్యేకంగా పాడే పాట కోసం ఎదురు చూస్తున్నాను. అది ఈరోజు నువ్వు పాడేసావు. ఈ కార్యక్రమం తర్వాత, ఈ ఎపిసోడ్ తర్వాత శృతి అంటే ఎవరంటే ఆ రోజాలో లేతవన్నెలో పాడింది కదా ఆ అమ్మాయి అంటారు. ఇంకా ఇక నుండి
అంత బాగా పాడావు, అంత బాగా పాడావు. చిన్న చిన్న ఉంటా ఆవిడ చెప్పింది జాగ్రత్తగా నువ్వు పాటించాలి, చాలా బాగా పాడావు. ముఖ్యంగా ఈ పాట పాడిన వాణిజ్యరమ్ గారికి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పద్మభూషణ్కి ఎంపిక చేసింది. దురదృష్టం ఏంటంటే ఆవిడ ఆ పురస్కారాన్ని అందుకోలేకపోయింది. కాకపోతే ఎక్కడో దివ్యలోకాలు ఉన్న ఆవిడకి నువ్వు గులాబీ భూషణ్ అందించావు. కృష్ణన్న, మీ గురించి ఒక మాట చెప్పాలి. సంగీత అంతరిక్షంలో నవగ్రహాలు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. శృతి, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇవాళ త్రో బాగుంది, వాయిస్ త్రో చాలా బాగుండింది. ఓపెన్ చేసి పాడినట్టుగా నాకు అనిపించింది. ఒకటి అయింది కదా, ఇంకోటి చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ఓకే, బాగా ఓపెన్ చేసి పాడుతున్నావు, అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెసన్ అనమాట ఆ డైనామిక్స్. అది ఆ భాష తెలిస్తే వచ్చే ఒక విషయం, ఆ ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క మాటకి ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి ఎంత కాదు అన్నది బేసిక్గా ఒక టెక్స్ట్ బుక్. ఈ పాటలన్నీ వాణిజ్యరామ్ గారు కానీ జానకి గారు కానీ ఏం పాడారో అది ఒకటి 50 సార్లు విని ఆ ఎక్స్ప్రెషన్ కోసమే వింటే ఎక్కడ సాఫ్ట్ చేసుకున్నారు, ఎక్కడ బ్రైట్ చేశారు, ఎక్కడైనా నవ్వారా, అట్లాంటివన్నీ ఎక్కడైనా ఒక చిన్న అట్లాంటివి ఏమైనా ఒక జిలుగులు ఏమైనా వేసారా, అవన్నీ మనం నోట్ చేసుకుంటే అక్కడక్కడ అవి నెక్స్ట్ టైం ట్రై చేసి ఒక్కసారి ట్రై చేద్దాం. ఏంటి మైకల్ సాగని దగ్గర మాత్రం అన్లైక్ శృతి పాడాలి. అంటే ఏంటన్నా, ఇంకొంచెం మైకం కావాలి, ఇంకొంచెం దాహం కావాలి. కాదు నాన్న, ఇంకా 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 మేడం, మీరు ఒకసారి పాడండి మేడం. రాజాకి తేనె విందులే ఊసులాడు నా కళ్ళు నారి దారి. ఆ వాల్యూమ్ చూసావా, అంతే అదే కావాలి. పాడుతా తీగ సెమీఫైనల్స్ లాస్ట్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ శ్యామ్ కుమార్. హాయ్ శ్యామ్. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట మాటే రాణి చిన్నదాని, చిత్రం ఓ పాపాలాలి. పాడిన వారు ఎస్పీబి గారు, రాసిన వారు రాజశ్రీ గారు, స్వరపరిచిన వారు ఇళయరాజా గారు. ఏ పాట ఎంపిక చేసుకున్నావో తెలుసా నీకు? అసలు తెలుసు సార్. బ్రెత్లెస్ అంటే అది ఎడిటింగ్ లో బ్రెత్లెస్ సార్. అంత తెలుసు అన్నమాట టెక్నికాలిటీస్ నీకు. సింగిల్ బ్రెత్ లో పాడాలి, అది బాలు గారికి మాత్రమే సాధ్యం సార్. కానీ ఈ పాట ఎంపిక చేసుకున్నావు. అవును సార్. ధైర్య సాహసే లక్ష్మి. ఇప్పుడు ధైర్య సాహసే సునీత మేడం. మాటే రాణి చిన్నదాని, కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. మాటే రాణి చిన్నదాని, కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. Thank you.
నెలల్లె పూలు విరిసి తెనెలు చిలికెను చెంత చేరి ఆద మరచి ప్రేమను కొసరేను చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే ఇంగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే మాటే రాణి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు నవ్వులు చిందెను మధువులు ఊసులాడు మేని వగలు పన్నెల జిలుగులు హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు ఎక్కువల మేలు కొలుపే నా చెలి పిలుపులు సందెవేల పలికే నాలో పల్లవి సంతసన సిరులే నావే అన్నవి ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే మాటే రాణి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాణి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు అసలు ఎడిటింగ్ అవసరం లేదు సార్ ఒకసారి ఇది స్వరాభిషేకంలో చూశాను సార్ సార్ చెప్తే విన్నాను అంతే తప్ప ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ కరెక్టే అప్పుడు ఇది మల్టీ ట్రాక్ చేసి ఇక్కడ రెండు లైన్లు అక్కడ రెండు లైన్లు చేసి దాని తర్వాత అది పేస్ట్ చేశారు ఇది టెక్నికల్గా అప్పుడు కొత్తగా వచ్చిన ఒక యంత్రం దాంతో ఏ డాట్లో రికార్డ్ చేశారు అనుకుంటా ఐ థింక్ ఏ డాట్ వచ్చేసింది అనుకుంటా అప్పటికి 16 ట్రాక్ యాక్చువల్గా ఇళయరాజా గారు 35 మిలీమీటర్లోనే మల్టీ ట్రాక్ చేసిన ఆయన తమిళ్లో ఒక సాంగ్ పట్టిన ప్రవేశం అని ఒక సినిమా అనుకుంటాను என் கண்மணி உன் காதலி ஈழமாங்கனி ஓராயிரம் கதை சொல்கிறாள் கதை சொல்கிறாள் அம்மம்மா இன்னும் கேட்க தோன்றுமோ நீ நகைச்சுவையோ இது ஃபுல்கா சிங்கிள் பிரெத்தோ அந்தராத்மா கேரக்டர் இத்தரு பாடுத்துனட்டுகா ஒக்க சன்னிவேஷம் பஸ்ல வெளுத்துனட்டுகா 35 மில்லிமீட்டர் டேப்லோ தரரரி தரரீரரா தரரரி దీని తర్వాత ఆన్సర్స్ అన్ని మళ్ళీ రికార్డ్ చేసి ఈ 35 మిల్లీమీటర్ రెండు టేప్లు మ్యారీ చేశారు ఇది ఆ కాలంలో వెస్టెక్స్ 35 మిల్లీమీటర్ టేప్లో ఇది చెయ్యొచ్చు అని ప్రయత్నించిన మేధావి ఇళయరాజా గారు సో ఆ టైంలో ఆ ఎక్స్పెరిమెంట్ చేసింది ఇది అసలు చాలా మల్టీ ట్రాక్ వస్తే ఆయనకు ఆహా ఇవ్వండి ఇవ్వండి ఇప్పుడు చూడ నేనేం చేస్తానని మళ్ళీ ఇంకొక ఇన్నింగ్ ఇళయరాజాకి మొదలైన ఒక సాంగ్ ఇది అలాగే నాన్నగారికి కూడాను డెఫినెట్గా చాలా కష్టపడి ఉంటారు నాన్నగారు ఈ పాట పాడినందుకు కానీ నీ శ్రమ ఇవాళ తెలిసింది అండ్ యూ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ థ్యాంక్ యూ సార్ జడ్జెస్ వాట్ డు యూ థింక్ శ్యామ్ నమస్తే సార్ నిజం చెప్పు ఎన్నా నమస్తే ఎన్నాళ్ళు సాధన చేసావు ఇది ఎన్నాళ్ళు నేర్చుకున్నావు ముందు నుండే నేర్చుకుంటున్నాను సార్ ఈ సాంగ్ చాలా చాలా బాగా పాడావు నువ్వు ఈరోజు సాధించిన అంటే చూపించిన విన్యాసం కానీ సాధించిన గొప్ప విషయం కానీ ఇది మామూలు విషయం కాదు చాలా చాలా అసాధారణ విషయం ఈరోజు నువ్వు ఈరోజు ఇక్కడ ప్రదర్శించింది ఎందుకంటే శ్వాస మీద నియంత్రణ అన్నది ఎంత గొప్ప విషయం తెలుసా శ్వాసను నియంత్రించిన వాడు అలవాట్లను పద్ధతులను ప్రవర్తనను వ్యక్తిత్వాన్ని నియంత్రించగలడు నిగ్రహించుకోగలడు ఈరోజు పాటను నీ గొంతులోకి తీసుకున్నావు నీ చేతిలోకి తీసుకున్నావు అట్లాగే జీవితాన్ని కూడా నీ చేతిలోకి తీసుకున్నావు ఈరోజు నువ్వు అంత గొప్ప సాధించావు
మనస్ఫూర్తిగా చెప్తున్నా, నీకు ఇద్దరు వ్యక్తుల ఆశీర్వాదం నిండుగా మెండుగా ఉంది. ఒకరు బాలుగారి ఆశీర్వాదం ఉంది, రెండవది ఇళయరాజు గారి ఆశీర్వాదం కూడా నీకు నిండుగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎంత బాగా పాడావు శ్యామ్. థ్యాంక్స్ మేడం. ధైర్య సాహసి సునీత మేడం అంటే నేను కొంచెం భయపడ్డాను, కానీ నా లాంటి వాళ్ళ అవసరం ఏది లేకుండా నాతో సహా మమ్మల్ని అందరినీ నీదైన నువ్వు సృష్టించుకున్న ఒక ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయావు. ఇవాళ మాకు పాటని ఎలా దర్శించాలో నీ దృష్టిలో చూపించావు ఈరోజు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. నువ్వు ఎలా అవగాహన చేసుకున్నావో, దాన్ని నువ్వు ఎలాగ ఊహించుకుంటావో, దాన్ని ఎలా పాడతావో, ఎస్పెషలీ ఆ బ్రెత్ కంట్రోల్ నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి అందరం. చాలా చాలా బాగా మేనేజ్ చేసావమ్మా. థ్యాంక్ యూ మేడం. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలాగే పాడుతూ ఉండు, ఇలాగే మేము బోలెడని అభినందనలు ఇస్తూ ఉంటాం నీకు. ఎందుకంటే ఏం చెప్పాలి, చాలా 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 థ్యాంక్స్ ఈ పాట నువ్వు పాడినందుకు. థ్యాంక్ యూ జడ్జెస్. నువ్వు పాడినాక నాకే ధైర్యం వచ్చింది, ఈ పాట మనం కూడా ప్రయత్నించవచ్చు అని. ఇప్పుడు నువ్వు చేసిన ఈ బ్రెత్ కంట్రోల్, నువ్వు ఎట్లా ఈ టెక్నిక్స్ అన్ని నేను అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నేను కూడా ట్రై చేస్తాను, ఇవాళ కాదు డెఫినెట్గా, ఇవాళ కాదు ఏదో ఒక వేదిక మీద నేను నువ్వు చేసిన టెక్నిక్స్ నేర్చుకొని నేను కూడా సాహసిస్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇవాళ కానీ ఫైనల్ అయ్యి ఉంటే నువ్వు విన్నర్రా. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఫైనల్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. సెమీఫైనల్స్ థర్డ్ రౌండ్ ఇళయరాజా గారి సూపర్ హిట్ పాటలతో మా పిల్లలు మిమ్మల్ని అందరిని అలరిస్తున్నారు. ఆ వరుసలో ఇవాల్టి ఈ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ సెమీఫైనల్స్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి పవిత్ర. హాయ్. హలో సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఏ పాట పాడబోతున్నావు? నేను ఇవాళ పాడబోయే పాట చిరుగాలి వీచెని. చిత్రం శివపుత్రుడు, రాసిన వారు వనమాలి గారు, పాడిన వారు ఆర్పి పట్నాయక్ గారు మరియు మన సునీత గారు, సంగీతం ఇళయరాజా గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పూల కించే నీల తల్లి వంటి మానసా
చిరుగాలి వీచిని చిగురాసరేపిని బెదురంటి మనసులో రాగం వేణూదిని మేఘం మురిసి పాడిని చిన్న డౌట్లు రెండు ఉన్నాయి. ఆ సంగతి ఎలా వేసా? చినుకు రాక చూసి మది చిందులేసినే. అది తెలుగు వర్షన్ నాకు తెలీదు. నాకు తెలిసిన తమిళ వర్షన్ అయితే మణి నో సెకేట్ రారి తారి రా తారి రారి రారి తారి తరి దారి తారి తెలుగులో మార్చినట్టున్నారు. చినుకు రాక చూసి మది చిందులేసి తమిళ్లో మార్చుంటారు. గమకం కట్ చేసేసారు. తారి రారి రారి తరి దారి తారు రే తరి దారి రారి. బ్యూటిఫుల్ సాంగ్. ఎంత అదృష్టం అంత ఇళయరాజా గారి దగ్గర పాడాలంటే ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. మనం ఎంత అదృష్టవంతులము కన్నడలో తమిళ్లో కలిసి ఇంట్రడ్యూస్ అయ్యాము ఇళయరాజా గారి చేతుల మీదుగా. అసలు ఒకే సినిమా ద్వారా మమ్మల్ని ఇద్దరిని రాజా సార్ ఇంట్రడ్యూస్ చేశారు తమిళ్ అండ్ కన్నడ. కన్నడ అయితే భూమి గీత అనే సినిమాలో పిలిచారు. ఆ డీటెయిల్స్ ఏమీ తెలియవు జనరల్లీ, అప్పుడు తెలియవు ఇప్పుడు తెలియవు, అది వేరే విషయం. ఎవరు అడగం కదా, అడగం కూడా. సో బెంగళూరు రమ్మంటే వెళ్ళాను, అయిపోయింది. చరణ్ గారు ఉన్నారు అక్కడ. దెన్ ఒక పాట అయిపోయింది రికార్డింగ్, రెండో పాట అయిపోయింది రికార్డింగ్. ఐదు పాటలు అలా రికార్డ్ చేసాం అప్పుడు. రెండు సినిమాలు, భూమి గీత, హూమళే, రెండు సినిమాలు సింగిల్ కార్డ్ అనమాట. ఫ్యాబులస్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. అసలు ఫస్ట్ తమిళ్లో పాడిన పాట అయితే రాజా సార్, బాలు గారు, చరణ్, నేను కలిసి ఒకటే స్టూడియోలో నాలుగు మైకులు పెడితే మేము నలుగురం కలిసి పాడగా రికార్డ్ అయినటువంటి పాట పుణ్యవతి అనే సినిమాలో. అప్పుడు పాడిన గుర్తులు కూడా లేవు నాకు, అసలు టెన్షన్లో చచ్చిపోయాను నేను ఆ రోజు అయితే. ఐఎమ్ ష్యూర్ తన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇద్దరు లెజెండ్స్ పక్కన ఏదో ఫస్ట్ పాట పాడేటప్పుడు ఇలాంటి అట్మాస్ఫియర్ ఎవరన్నా క్రియేట్ చేస్తారా? తప్పు కదా అసలు. బట్ వీ డిడ్ ఇట్. ఇది లైఫ్ లాంగ్
మేము గుర్తుపెట్టుకోదగ్గటువంటి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ రీసెంట్ రాజా సార్ షో ఆల్సో అంతమంది మ్యూజిషియన్స్ స్టేజ్ మీద ఉండి ఆయన 80 ఏళ్ళ ఒక జీనియస్ ఒక్క క్షణం కూడా కూర్చోకుండా అంత కండక్ట్ చేస్తున్నారు అంటే ఎక్కడ ఎవరు తప్పు వాయించినా కూడా అంటే ఆయన చెయ్యనిదే వేరే ఏ నోటన్నా పడితే ఏ అలా కాదు ఇంకొకటి ఏంటది ఆ మెమరీ పవర్ ఏంటి ఆ ప్యాషన్ ఏంటి మ్యూజిక్ అంటే అప్పుడు ఎలా ఎంత ఇష్టపడ్డారో ఎంత కష్టపడ్డారో ఇప్పుడు కూడా ఉండటం ఎలా సాధ్యం అదొక ఇళయరాజా గారికి సాధ్యమైంది. అందుకనే ఏదైనా సరే మ్యాజిక్కే కొన్ని కాంప్లికేటెడ్ ట్యూన్స్ ఉంటాయి కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి అండ్ రకరకాల అందుకే హిజ్ మ్యూజిక్ ఈజ్ మొన్న ఏదో అన్నారు కదా మ్యాన్ ఫోర్ ఎవ్రీ ఇమోషన్ అన్నట్టు. సో 2 సెమిటోన్స్ తగ్గించావు నువ్వు త్రీ అక్కడ పాడడానికి కూడా చాలా కష్టమైంది నాకు కూడా. అది ఓకే నేను ఇది పాడిన కారణం ఏంటంటే ఆయన అక్కడ వరకు లాగమంటారు ఎలా కుదురుతుంది హీఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ సస్టైనింగ్ ద నోట్ తారే 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 ఎక్కడ కుదురుతుంది బట్ పాడి చూపించారు సింగర్స్ అందరూ. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ దిస్ సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రజెంట్ చేసినందుకు యూ డిడ్ యువర్ బెస్ట్ అండ్ యూ కెన్ డూ మచ్ బెటర్. పవిత్ర బా పాడావు పల్లవి చాలా బాగా పాడావు పల్లవి చాలా నచ్చింది నాకు చరణం వెళ్తున్న కొద్ది కొంచెం పట్టు తప్పినట్టుగా అనిపించింది చరణం అలా పైకి వెళ్తున్న కొద్ది రెండవ చరణం మళ్ళీ ప్రారంభం బాగుంది ముగింపు మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించింది మొత్తం మీద చాలా బాగా పాడావు. నాకు నీలో బాగా నచ్చిన అంశం ఏంటో తెలుసా పాట పాడేప్పుడు నీలో కనబడే ఆర్తి తపన ఒక తన్మయత్వం పాట అద్భుతంగా పాడాలన్న ఒక భావన చాలా చాలా నచ్చుతుంది జీవితంలో చాలా పైకి తీసుకెళ్తుంది. నేను ఇంతకుముందే చెప్పాను జీవితంలో ఖచ్చితంగా ఇదే తపన ఇదే ఆర్తిని నువ్వు కొనసాగించు నువ్వు నీ అంత ఎత్తుకు ఎదుగుతావు. థ్యాంక్ యూ జడ్జెస్ థ్యాంక్ యూ సో మచ్. నవ్వుతూ పాడాలి అనేది ఒక ప్రిన్సిపల్. పాటలు పాడేటప్పుడు అన్ని పాటలకి నవ్వకూడదు ఈ పాటకి నవ్వకుండా పాడుంటే బాగుండేది ఒక సరదాగా ఉండి ఒక జాలీ లవ్ సాంగ్ లాగా ఉంది దీంట్లో యాక్చువల్గా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ దిస్ సాంగ్. వీడియో చూసావో లేదో తెలియదు కానీ చూసుంటావు కదా సో దెర్ ఇస్ లాట్ మోర్ ప్యాషన్ ఇన్ దిస్ దెన్ చెట్ల చుట్టూ పరిగెత్తడం ఇట్లాంటిది కాకుండా ఒక చోట కామ్గా కూర్చొని వాళ్ళ ఎమోషన్స్ని కన్వే చేసేటట్టుగా ఒక సాంగ్ అది. సో దీంట్లో నవ్వుతూ పాడితే కొంచెం అది లాస్ అవుతుంది అనమాట. నేను అక్కడ కూర్చొని చూసి అంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు పాటని అది బాగుంది అది దట్ వాజ్ రియలీ నైస్ కానీ ఈ సాంగ్కి కొంచెం అది టోన్ డౌన్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ మచ్ బెటర్ బట్ ఐ థాట్ యు డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. 3 సెమిటోన్లు ఐ యు నో మై ఫీలింగ్స్ అబౌట్ పిచ్చింగ్ డౌన్ కానీ మీ గాత్ర ప్రిన్సిపల్స్ అంతే అది ఏం చేయడానికి లేదు దాని ఆ వాయిస్ బట్ beautiful done. Thank you so much. Thank you. Chirugali veechine chigurasare pine semi finals last round Ilayaraja gari super hit songs round lo aakhari contestant is going to be KC. Chukkalu temmanna telchukurana chustava ye paadutunnavu cheppala udda cheptunnanu చెప్పు. నేను పాడబోయే పాట ప్రేమ లేదని చిత్రం అభినందన రాసిన వారు ఆచార్య ఆత్రేయ గారు పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతం ఇళయరాజా గారు. ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు కటికరాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని ముసురు గప్పి మూగబోయ్ నీవు పిరి ఉసురు కప్పి మూగబోయ్ నీవు పిరి మోడువారి నీడతోడు లేకుంటిని ప్రేమ లేదని పోతే మరణించాలని తెలిసి కూడా చెయ్యలేని వెర్రివాడిని గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించని ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు పిల్లలు ఈ పాటలు నేర్చుకుని ప్రయత్నించి చేయడం అనేది నిజంగా ఫెంటాస్టిక్. నిజంగా దాంట్లో ఉన్న చిన్న చిన్న నువాన్సెస్, ఆయన ఊరికే ఉండడు, ఆయన అక్కడ ఇళయరాజా కూడా చెప్పుండడు అక్కడ ఒక చిన్న నవ్వు కావాలరా అని చెప్పి చెప్పుండడు ఆయన. ఈయన ఆ లిరిక్కి ఆ సిచ్యువేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఓకే ఇక్కడ ఒక చిన్న విరక్తిలో ఒకడు పాడుతున్నాడు అన్నప్పుడు అక్కడ ఒక చిన్న నవ్వు ఉంటే బాగుంటుంది, ఆ క్యారెక్టర్కి ఒక ఎన్హాన్స్మెంట్ ఉంటుంది అని ఆయన అనుకుని అలా వేసేసి మనందరికీ అన్యాయం చేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే మనకి రాదు అది, మనం ట్రై చేసి 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 మనం ఫ్లాట్ ఆన్ అవర్ ఫేసెస్ అంటాం కదా, కానీ అది నువ్వు పిక్ చేసి నువ్వు అది ట్రై చేస్తున్నావు చూసావా, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. అది అక్కర్లేదు, అది వదిలేసుకుని అలా పక్కన పెట్టేసుకుని మనం పాట మటుకు పాడదాం అన్నది కాకుండా ఆ భావన నువ్వు అందరి దగ్గర చెప్పేది, ఆ ఎక్స్ప్రెషన్, ఆ డైనామిక్స్ అవన్నీ ఇక్కడ వచ్చినాయి, ఈ పాటలో వచ్చినాయి. అట్లాంటి కాంపోజిషన్, అట్లాంటి ఆల్రెడీ పాడే అని పెట్టారు కాబట్టి అది అలా మనం ఆస్వాదించుకుంటే అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలాగా. ఎనీవే, సో జడ్జెస్, వాట్ డు యూ థింక్? కృష్ణ చైతన్య మ్యామ్, ఇదే పాట బాలుగారు అట్ హిస్ 20s పాడినప్పుడు ఒకలా ఉండేది, 30s లో పాడినప్పుడు ఒకలా ఉండేది, 40s అప్పుడు ఒకలాగా, 50s అప్పుడు ఒకలాగా. అంటే మనిషి
పోను 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 పోను, ఎస్పెషలీ ఇన్ సింగింగ్. ఎక్స్పీరియన్స్తో పాటు వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడు కొన్ని, అవి నేర్పిస్తే వచ్చేవి కావు, ఇమిటేట్ చేసినట్టుగానే ఉంటుంది. నీ పాట చెవులకు తాకింది, హృదయానికి తాకడానికి ఇంకొంచెం సాధన కావాలి. కేసీ సార్, ముసురు కప్పి మూగబోయి నీవు పిరిగిన చోట కానీ, ముక్కలలో లెక్కలేని రూపాలలో కానీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పల్లవి బాపాడ, థ్యాంక్ యూ సార్. నిజంగా సాధన అవసరం. కాకపోతే చరణ్ గారు చెప్పినట్టు ఇంత మంచి పాటను దాదాపు 40 ఏళ్ళు అవుతుందో, వచ్చి 30 పైగా 40 ఏళ్ల క్రితం పాటని నువ్వు ఎంపిక చేసుకుని పాడాలన్న ఉత్సాహాన్ని ప్రదర్శించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇళయరాజ గారి సంగీతం నిరంతరాయంగా ప్రవహించే సజీవ నది. అది మన తప్పు కాదు, మనకు అర్థమైంది ఈ పాట. ఇంత వినగా వినగా మనకి ఎక్స్పీరియన్స్, లైఫ్లో పాడే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఓహో ఇది ఇదా, ఓహో ఇది ఇలా పాడాలా అని మనకే కొంచెం అర్థమవుతుంది. నేను మొన్న రాజాగారి స్టేజ్ మీద ఈ పాట పాడేటప్పుడు ఇది నేర్పించడానికి మా పెద్ద ఆయన లేడు. ఇళయరాజా గారు రౌండ్గా పాడాలి రౌండ్గా పాడాలి అంటున్నారు, కానీ ఆ చిన్న చిన్న నువాన్సెస్ ఇవ్వలేదు. ఇంకా నాకు మనకున్నది ఏంటి, వాళ్ళు పాడి పెట్టిన అది ఆ పుస్తకాల్లాగా, ఆ డిక్షనరీస్ వాళ్ళు పాడి పెట్టింది, వాటిలో నుంచి విని 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 నేర్చుకుంటే తప్ప ఒక మోస్తరుగా పాడగలుగుతాం. అంతే అభినందన. సినిమా పేరు కూడా అభినందనేగా. ఎస్ సార్, నేను అభినందనిస్తాను. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ ఎఫర్ట్. నువ్వు పుట్టలేదు అనుకుంటా ఈ సినిమా వచ్చినప్పుడు? లేదు సార్. కానీ ఇది రిలీజ్ అయ్యేటప్పటికి పుట్టుంటావేమో, ఎందుకంటే ఈ ఆడియో వచ్చి సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి దాదాపు 5 ఏళ్ళు అయింది. అది ఇంకో కథలే, ఇంకొక రోజు మనం మాట్లాడుకుందాం. కూర్చొని కూల్ డ్రింక్స్ తాగుతున్నప్పుడు చంద్రబోస్ గారితో, హలో అమ్మా చాస్ బ్రో, కానీ నిజం ఒక మాట చెప్తున్నాను, దానికి ముందే నేను ప్రిపేర్ అయ్యాను. ఏంటంటే చరణ్ గారిలో, చరణ్ గారు మాట్లాడే పద్ధతి కానీ పాడే విధానం కానీ చాలా చాలా మార్పు వచ్చింది. నిజంగా చాలా మార్పు వచ్చింది. నేను గమనిస్తున్నాను కదా, రెండేళ్ళ నుంచి చూస్తున్నా, మాట్లాడే విధానం కానీ కార్యక్రమాన్ని నిర్వహించి తీరు కానీ పాటని ఎంత అందంగా మలుస్తున్నారు ఈ మధ్య మీరు. చాలా చాలా కేసీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సీజన్ 21 ఈ సెమీఫైనల్స్లో 3 రౌండ్స్ అయ్యాక ప్రీఫైనల్స్లోకి 4 మాత్రమే ఎంట్రీ ఇవ్వగలరు. లీస్ట్ మార్క్స్ తీసుకున్న కంటెస్టెంట్ ఇవాళ్ళతో ఎలిమినేట్ అవుతారు. ఆ 4 లక్కీ ప్రీఫైనలిస్ట్ ఎవరో చూద్దాము. పిల్లలు ప్లీజ్ కమ్ నెక్స్ట్ మీ. పాడుతా తీయగ సీజన్ 21 సెమీఫైనల్స్లో ఈ 5 ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు, మిగిలిన 4 ప్రీఫైనల్స్లోకి ఎంట్రీ అవుతారు. ఈ సెమీఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న ఫస్ట్ కంటెస్టెంట్ టు ఎంటర్ ప్రీఫైనల్స్ ఇస్, ఫస్ట్ మార్క్స్ చెప్పేస్తాను, 571 హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న సింగర్ అండ్ ద ఫస్ట్ కంటెస్టెంట్ టు ఎంటర్ ఇన్ టు ప్రీఫైనల్స్ వుడ్ బి శ్యామ్ కుమార్. Congratulations, Sam. Welcome to pre-finals. All the best. ఈ సెమీఫైనల్స్ లో శ్యామ్ కుమార్ 571 గెలుచుకుంటే సెకండ్ హైయెస్ట్ మార్క్స్ ఇస్ 547. 24 తేడాతో ప్రీఫైనల్స్ కి ఎంటర్ అవబోతున్న సెకండ్ కంటెస్టెంట్ ఇస్ శృతి. అబ్బో జాగ్రత్తమ్మ, శ్యామ్ కుమార్ అండ్ శృతి ప్రీఫైనల్స్ లోకి ఎంట్రీ అయిపోయారు. 533 థర్డ్ ప్లేస్ లో ప్రీఫైనల్స్ కి ఎంటర్ అవబోతున్న నెక్స్ట్ సింగర్ ఇస్ పవిత్ర. Congratulations, Pavitra. All the best. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నా పక్కన నుంచిన ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ను ఫైనల్స్ వరకు వెళ్లాల్సిన వాళ్ళు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఈ ఇద్దరు సింగర్స్ టాప్ 3 ఉంటారని నేను అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ ఈ సెమీఫైనల్స్ ఎలిమినేషన్లో వీళ్ళిద్దరు నా పక్కన ఉండటం అనేది నాకు అవాక్ అయ్యాను. దానికి ఏంటి రీజన్ అన్నది మీకే తెలియాలి. ప్రతి ఎలిమినేషన్ ఇస్ హార్ట్ బ్రేకింగ్, బట్ ఇది ఫార్మాట్. సో సేఫ్ అయిన కంటెస్టెంట్కి, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్కి తేడా 4 మాత్రమే, 520 అండ్ 516.
520 and 516. 520 తో ఫోర్త్ ప్రీ ఫైనలిస్ట్ ఇస్ గోయింగ్ టు బి కృష్ణ చైతన్య. కంగ్రాచులేషన్స్. శ్రీప్రద వాజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటిల్ సెమీఫైనల్స్. టాన్సిల్స్, షార్ట్ ఆఫ్ బ్రెత్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఎక్స్క్యూజెస్, హైన్ సైట్లో ఎవ్రీథింగ్ ఇస్ 2020. బట్ ఎనీవేస్, వీ విల్ మిస్ యూ డెఫినెట్లీ. ఫైనల్స్ వరకు నువ్వు వచ్చి నువ్వు గెలుస్తావని నేను అనుకున్నాను. యువర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ దిస్ సీజన్. వాట్ హ్యాపెన్స్ వాట్ హ్యాపెన్స్ కదా. కానీ ఇది మంచి ఒక ఎక్స్పోజర్ నీకు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇది నీకు ఇంకా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది ఒక మంచి సింగర్ అవడానికి. దాని గురించి ఏం చేయాలన్నది కూడా నీకు ఒక మంచి అవగాహన కలిగి ఉంటుంది. గ్రేట్స్ లైక్ బోస్ గారు, సునీత గారు, విజయప్రకాష్ గారు ఎంతో నీకు టిప్స్ ఇచ్చున్నారు. సో దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఐ హోప్ ఐ గెట్ టు సీ యూ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ సమ్ టైమ్ వెరీ సూన్. భారతీయ తరఫున ఒక ప్రశంసా పత్రం అండ్ ఒక మొమెంటో. ముందుగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇక్కడి వరకు ఒక కాంపిటేటివ్ షోకి నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను కష్టపడి తిప్పినందుకు మ్యూజిక్ క్లాసెస్కి నేను ఒక షోకి సెలెక్ట్ అవుతాను అస్సలు అనుకోలేదు. అండ్ పాడతాతీగ ఇస్ లైక్ మై డ్రీమ్, లైఫ్ టైమ్ డ్రీమ్ ఆ స్టేజ్ మీద పాడాలని. అండ్ ఫైనలీ నేను సెమీఫైనల్స్కి వచ్చానంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐ యూస్ టు బి వెరీ ఇన్ఫీరియర్ అబౌట్ మై స్కిల్, కానీ ఇక్కడికి వచ్చాక ఐ గాట్ టు నో దట్ ఐఎమ్ నాట్. అండ్ పాడతాతీగ నేను చాలా నేర్చుకున్నా. పాడతాతీగ వచ్చాక ముందర వరకు నేను పాటని ఓన్లీ నేర్చుకొని ఇష్టంగా పాడాలని అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక పాటని ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి అని తెలిసింది నాకు. పాట ఈజ్ లైక్ హ్యావ్ కాన్వర్సేషన్ విత్ ద సాంగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఐమ్ నాట్ ఈవెన్ సాడ్, ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాడతాతీగ అండ్ ఈటీవీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ చరణ్ సార్. What a great attitude. This is going to take you a long way. Shri Prada, all the best. Avakasam kudurte maaku kuda paata paadaniki avakasam. సెమీ ఫైనల్స్ ఫినిష్ చేసుకుని ప్రీ ఫైనల్స్ లోకి నలుగురు కంటెస్టెంట్స్ తో మీ ముందుకు రాబోతున్నాం వచ్చే వారం నుంచి. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.